వెల్కమ్ టు టీవీ వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాలను కాస్త వేడెక్కించింది ఈ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారంతో ముగిసింది సుమారు పన్నెండు రోజుల పాటు ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది ఇందులో భాగంగా కాకినాడలో జరిగిన జనసేన సభ ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలి ఈ సభలో పవన్ పూనకాలు లోడింగ్ ప్రసంగం అనంతరం ముద్రగడ రియాక్షన్ కాపు సామాజిక వర్గంలో కొత్త అలజడి తీసుకొచ్చింది ఈ సందర్భంలో యువకుల్ని అడ్డు పెట్టుకుని కొంతమంది నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ పవన్ చేసిన ప్రసంగం ముద్రగడకు తగిలింది ఆ తర్వాత ముద్రగడ కూడా ఒక బహిరంగ లేఖ రాశారు పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు అయితే ఈ లేఖపై పవన్ స్పందించలేదు కానీ జన పవన్ ఫ్యాన్స్ కొంతమంది మాత్రం ముద్రగడను బూతులు తిట్టడం వల్గర్గా మెసేజ్లు కూడా పంపడం చేశారని ముద్రగడే ఆరోపించారు అంతేకాదు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ మరో లేఖాస్త్రం సంధించారు ముద్రగడ పీఠాపురంలో పోటీకి రమ్మని తనను పవన్ ఛాలెంజ్ చేయాలని ముద్రగడ ఆ లేఖలో కోరారు అయితే ఈ లేఖలో ఒకదానిపై కాకపోతే మరొకదానిపై అయినా పవన్ స్పందించారని చాలామంది భావించారు జన సైనికులు కూడా స్పందించాలని బలంగా కోరుకున్నారు కారణం తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు ఈ క్రమంలో తాజాగా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో జరిగిన బహిరంగ సభలో ఒక జన సైనికుడు ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా ఉన్న బ్యానర్ పట్టుకుని కనిపించాడు అది గమనించిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగా నాపి ఆ బ్యానర్ను దించేయమని కోరాడు పెద్దలు మనల్ని కొన్నిసార్లు కొన్ని మాటలు అంటారు అంత మాత్రాన వాళ్లను అనకూడదంటూ పేరెత్తకుండానే తన అభిప్రాయాన్ని చెప్పేశారు దీంతో ముద్రగడ విషయంలో పవన్ రియాక్షన్ ఏంటనేది స్పష్టమైంది అంటున్నారు విశ్లేషకులు ఎంత కాదనుకున్నా రాష్ట్రంలో కాపులకి బలమైన నాయకత్వం లేదు కాపు నేతలుగా ముద్రపడ్డవారు కనీసం ఐదు మంది కూడా లేరు అలాంటి వారిని అగౌరవపరుచుకుంటే తమ వాళ్లని తామే తక్కువ చేసుకున్నట్లవుతుంది అన్నది పవన్ కళ్యాణ్ భావన ముద్రగడ ఎంతటి సీనియర్ నాయకుడో ఈ తరానికి తెలియకపోవచ్చు పైగా ఆయనపై ఎలాంటి అవినీతి లేదు ఇవన్నీ పవన్కు తెలుసు కాబట్టే గొప్ప మనసుతో ముద్రగడ పరువు పోకుండా కాపాడారు అన్న టాక్ వినిపిస్తోంది మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో ఈ అంశంపై తెలియచేయండి